బిగ్ బాస్ సీజన్ 8 త్వరలో ప్రారంభం కావడానికి రంగం సిద్ధమవుతోంది. అయితే ఈ షోకి హోస్ట్ గా నాగార్జున చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన హైడ్రా చిక్కులతో సతమతమవుతున్నారు. ఇలాంటి టైంలో మరోవైపు నుంచి సిపిఐ నారాయణ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అసలే నాగార్జున అంటే చాలు, ఎగిరి పడతారు నారాయణ. బిగ్ బాస్ ముసుగులో హౌస్ లో కంటెస్టెంట్స్ తో రాసలీలలు చేయిస్తున్నారని కరోనా టైంలో బిగ్ బాస్ మీద అంతెత్తున ఎగిరారు నారాయణ. అసలు బిగ్ బాస్ కి హోస్ట్ గా తీసేయాలని కూడా గట్టిగా ఫైట్ చేశారు. ఇక ఇప్పుడు బిగ్ బాస్ త్వరలో రాబోతున్న నేపథ్యంలో నారాయణ నాగార్జున పరువు పోయే కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. నాగార్జునకు దాదాపు 500 కోట్ల నష్టం వాటిల్లిందంటూ వార్తల విషయం పక్కన పెట్టండి. దశాబ్ద కాలంగా ఆయన దొంగ డాక్యుమెంట్లు సృష్టించి చెరువును అక్రమంగా ఆక్రమించి 100 కోట్ల ఆదాయాన్ని వెనకేసుకున్నారని, ఆ మొత్తాన్ని అద్దె రూపంలో నాగార్జున నుండి ప్రభుత్వం తిరిగి వసూలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నారు నారాయణ. సినిమాలోని ఆదర్శాలు రియల్ లైఫ్ లో ఉండవా అని సెటైర్స్ వేస్తున్నారు. ప్రభుత్వ భూముల్ని ఆక్రమించుకుంటే ఇక సామాన్యుడికి ఆదర్శంగా ఎలా ఉండగలుగుతారు, ఇటువంటి వాళ్లను హీరోలని అనాలా అంటూ మండిపడుతున్నారు. ఈయన బిగ్ బాస్ లకే బిగ్ బాస్ లాగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. అలాగే బాబు గోగినేని కూడా నాగార్జున మీద ఫైర్ అవుతున్నారు. ఈయన ఒకప్పుడు బిగ్ బాస్ కంటెస్టెంట్ గా ఉన్నారు. ఈయన కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన హైడ్రా ప్రాజెక్ట్ ను సమర్థించారు. అలాగే నాగార్జున చేసిన పనుల్ని తప్పుపట్టారు. నాగార్జునను వెంటనే బిగ్ బాస్ హోస్ట్ గా తప్పించాలంటూ బిగ్ బాస్ నిర్వాహకులకు సోషల్ మీడియాలో అల్టిమేటం కూడా జారీ చేశారు. ఇప్పుడు బిగ్ బాస్ హోస్ట్ గా నాగార్జున వద్దు అంటూ ప్రజల నుంచి డిమాండ్స్ కూడా బాగా వినిపిస్తున్నాయి. మరి బిగ్ బాస్ హోస్ట్ గా నాగార్జున కొనసాగుతారా, లేదంటే వేరే ఎవరినైనా తీసుకొస్తారా చూడాలి. నాగార్జున హోస్ట్ గా వస్తే ప్రజల నుంచి వ్యతిరేకత రావడం ఖాయం. దాంతో బిగ్ బాస్ రేటింగ్స్ కూడా పడిపోతాయి. అసలే ఈసారి 2 బిగ్ బాస్ హౌస్లు ఉంటాయనే టాక్ నడుస్తోంది. ప్రోమోస్, కంటెస్టెంట్స్ తో ఫోటోషూట్స్ అవుతున్నాయి. మరి ఇలాంటి పీక్ టైమ్ లో బిగ్ బాస్ కి హోస్ట్ గా నాగార్జునను పెట్టుకోవడం అంటే సాహసం చేస్తున్నట్టే అని చెప్పొచ్చు. ఏం జరుగుతుందో చూడాలి.